పెళ్ళి మా మామదో మా అన్నదో కాదు, నా కొడుకుది. మా కొడుకు పెళ్లి కూతురా నేను, మా మమ్మీకి మనమడు, నా కొడుకు అనమాట. ఇక ట్రైన్ లో వచ్చేసినాము, కనిపిస్తుంది కదా, ఇంకా రివర్స్ లో ఉంది కదా. హలో ఎవ్రీవన్, నమస్తే అందరికి, ఎట్లున్నారు? మేమైతే మస్తు మంచి ఉన్నాం. మేమైతే పెళ్లి కూతున్నాం అనమాట. పెళ్లి మా మామదో మా అన్నదో కాదు, నా కొడుకుది. మా కొడుకు పెళ్లి కూతురా నేను, మా మమ్మీకి మనమడు, నా కొడుకు అనమాట. ముగ్గురు కొడుకులు, ఇద్దరు కొడుకులేది అయిపోయింది, ఇప్పుడు ఇంకో కొడుకుండు. ఇక ఆ కొడుకు పెళ్ళిళ్ళు ఎంజాయ్ చేయాలి కదా అని చెప్పి ఇక పోతున్నాం మేము. పెళ్ళిళ్ళు మళ్ళీ ఇప్పుడు లేవు కదా, 28కి లాస్ట్, మళ్ళీ ఇక ఇప్పుడెప్పుడో ఉంటాయి ఇక. అందుకనే ఇక పెళ్ళిళ్ళు ఎంజాయ్ చేయాలని చెప్పి ఇక మేమైతే స్టార్ట్ అవుతున్నాం, ట్రైన్కి పోతున్నాం. సో దూరమే కొంచెం, ఎక్కడ ఏంది అనేది వీడియోలో చూస్తూ ఉండండి. మా కొడుకు పెళ్ళి అంటే ఇక మస్తు ఉంటుంది అనమాట, ఫన్నీ ఫన్నీ ఉంటుంది అంతా. మా మమ్మీ ఇక మీకు తెలుసు, చెప్పేది ఏం లేదు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రి, 70% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. నాకు అది వాచ్ అవర్ క్యాలిక్యులేటే కాదనమాట. సో మీరు చూస్తే నాకు కొంచెం మోటివేటింగ్ ఉంటుంది. ఒక్క కమెంట్ నైస్ అని పెట్టిన నాకు చాలా మోటివేటింగ్ ఉంటుంది. ఆ కొంచెం 1 సెకండ్ టైం తీసుకొని పెట్టండి, ఓకేనా? సో మనమైతే పెళ్ళి కూతున్నాం, మా కొడుకు పెళ్ళి. అడిగి పోయేదాకా ఆడ ఎట్లుంటుంది ఏందనేది కూడా చూపిస్తా. మేము ట్రైన్ ఎక్కుతాం అనమాట ఇప్పుడు. మధ్యలో మా అక్క కూడా ట్రైన్ ఎక్కుతుంది, మనోరాబాద్లో ఆమె ఎక్కుతుంది. ఇక అక్కడ దిగినాక మా కొడుకు వచ్చి పికప్ చేసుకుంటారంట. చూద్దాం ఇక, మా డాడీని చూపిస్తా. మా డాడీ కొంచెం బిజీగా ఉండే, ఎందుకంటే మా గల్లీలో బండిలు పోతున్నాయి అని చెప్పినాయి కదా, షార్ట్ వీడియోస్ ఉంటాయి చూడండి, అందుకే బందోబస్తుగా బండికి చైన్ వేస్తుండు. ఏడేసాడు డాడీ, గేట్ లోపల పెట్టేసిండు, దానికి చైన్ కూడా వేసేసిండు అనమాట. మీరు కూడా మీ గల్లీలో బండ్లు పెట్టుకుంటారు కదా, జర జాగ్రత్త. బయట పెట్టి మంచిగా పోయి అనుకుంటాం ఇంట్లో, కానీ ఇంత సప్పుడు కూడా కాదు, పోతుంది బండి. అట్లున్నారు ఇప్పుడు, పోయినాయి దొరుకుతాయి, కానీ ఇక టైం పడుతుంది. జస్ట్ మధ్యలో ఇది ఎందుకు చెప్తున్నా అంటే బైక్స్ పోతున్నాయి కాబట్టి చెప్తున్నా అంతే. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రైల్వే స్టేషన్లకు అయితే వచ్చేసినాం అనమాట. ఇంకా ఇక్కడ గూడ్స్ ట్రైన్ కనిపిస్తుంది కదా, ఇక అడ్డం ఉంది ఇంత పెద్దదా అని దాటుకొని పైనుంచి అట్లా కిందికి పోయి టికెట్స్ అయితే తీసుకున్నాం. ఇక మా డాడీ ఆడ వెయిట్ చేస్తుండు, ట్రైన్ వస్తుంది ఒక 5 మినిట్స్, 2-3 మినిట్స్ వచ్చేసి ట్రైన్ అయితే వచ్చేసింది. మేము ఎక్కినాం, నేను ఎక్కినాక ఏం వీడియో తీయలేదు. సో మా అక్క జాయిన్ అయిన తర్వాతనే స్టార్ట్ చేసిన. అక్క వచ్చేసింది, ఇక అక్క పిల్లలు ఉన్నారు కాబట్టి ఏం చేస్తాం, పోయి సీటే దోలాడతాం ఫస్ట్, వచ్చి కూర్చుంది, ఇట్లా ఫన్ చేస్తున్నాం. మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళందరూ జర సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, నా కోసం సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారు కదా, ఆల్ అండ్ నోటిఫికేషన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. నేను ఇట్లా వీడియో పెట్టాగానే మీకు అట్లా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇక చూస్తున్న వాళ్ళందరూ చాలా మంది మా చుట్టాలు కూడా ఉండుంటారు, కామెంట్ లో చెప్పండి మీకు వీడియో ఎలా అనిపించిందో. ఇంకా మస్తు వీడియోస్ రాబోతున్నాయి. ముగ్గురు ఒకటే సరేనండి. స్టార్ట్. మనం ఇప్పుడైతే మనం వెళ్ళాల్సిన స్టేషన్కి ఒక 1.5 అవర్లో వెళ్ళిపోతాం, కాకపోతే మాకు క్రాసింగ్ ఉండి 2 అవర్స్ పట్టింది అనమాట. అట్లయినా ట్రైన్లోనే కాబట్టి అంతగా ఇబ్బంది ఏమి అనిపించదు, ట్రైన్లో వెళ్ళడం ఈజీ అనిపిస్తుంది మాకు. బస్సెస్లో అయితే మస్తు కష్టం పిల్లలతోని. ఇక పోతున్నాం అనమాట. హాయ్ గైస్, ఇప్పుడైతే ఇక ట్రైన్లో వచ్చేసినాము, కనిపిస్తుంది కదా, ఇంకా రివర్స్లో ఉంది కదా. బిక్నూర్లో దిగినామన్నమాట మేము. బిక్నూర్ నుంచి మేము విలేజ్కి వెళ్ళాలి, ఒక విలేజ్ ఉంటుంది, అడిగి పోయినాక ఆ విలేజ్ పేరు చెప్తా. ఇక బిక్నూర్లో అయితే ఇప్పుడు దిగినాం, ఈ నుంచి పోవాలి. అన్న వాళ్ళన్నా లేకపోతే మా పెళ్ళయ్యే కొడుకులన్నా ఎవరో ఒకరు వస్తారు. దిగినాం, వెయిట్ చేస్తున్నాం. బిక్నూర్ స్టేషన్ అంటే ఎక్కువ మేము రామన్నమాట, మేము అసలు ఇటు సైడ్ రానే రాము. పెద్దగుట్ట పోతే నిజామాబాద్లో దిగి వెళ్తాము. ఇక ఇవన్నీ ఊర్లలోకి అసలు ఎప్పుడు వచ్చిందే లేదు. ఇక ఇప్పుడు పెళ్ళికి వచ్చినప్పుడు తృప్తి ఉండి ఓ 3 రోజులు ఎంజాయ్ చేసి హల్దీ, పెళ్ళికొడుకు ఫంక్షన్, పెళ్ళి, డిన్నర్ అన్నీ చేసుకొని పోదామని ఇక వచ్చేసినాం అనమాట. బిక్నూర్ స్టేషన్లో ఉన్నాము, మా వాళ్ళ వెయిట్ చేస్తున్నారు, ఫోన్ మాట్లాడుతుంది అక్క. ఇంకా పోవాలి, చూద్దాం ఎట్లుంటుందో. మా కొడుకు కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. మా కొడుకుకు ఆల్రెడీ పెళ్ళి అయింది, ఇప్పుడు ఆ కొడుకు కోసమే వెయిట్ చేస్తున్నాము. మా కొడుకు పేరు రంజిత్ అనమాట. ఇక పిల్లలు ఎట్లా ఫీల్ అవుతున్నారు అంటే 2 గంటలు జైల్లో ఉండి బయటకు వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు, అట్లా ఆడుకుంటున్నారు. ఇంకా ఎండ అయితే బీభత్సంగా ఉంది, మస్తు ఘోరంగా ఉన్నాయి ఎండలు. ఇక చెట్లు ఉన్నాయి కాబట్టి కూర్చొని ఆడుకుంటున్నారు.
పెళ్ళికి పోవుట్లా, మళ్ళీ పెళ్ళికి పోయి వచ్చినాక మళ్ళీ రెస్ట్, ఇట్లా అవుట్లా నేను వీడియోస్ పెట్టలేకపోయినా, కానీ పెళ్ళికి సంబంధించిన ఈ పెళ్ళికి వెళ్ళిన వీడియోలు అన్నీ ఉన్నాయి ఫోన్లో, ఇక లైన్గా వస్తూనే ఉంటాయి. మీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో మీరందరూ ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్కి, మేఘనా రెడ్డి వ్లాగ్స్ ఛానల్కి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎలా అనిపించిందో వీడియో కామెంట్లో చెప్పండి. అండ్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో, టెంపుల్స్ గురించి వ్లాగ్స్ చాలా ఉన్నాయి, చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా ఆడుతురు, ఇట్లా ఫ్లాగ్ పెట్టాలి కానీ పెట్టేదాకా ఇలా ఆడుతున్నట్టున్నారు. వెయిటింగ్ మా కొడుకు కోసం. కన్నయ్య ఇటు ఇటు, హాయ్ దీపి, అలా పట్టుకో, దీపి మోగుస్తా. మా కొడుకుని జెట్ స్పీడ్లో రమ్మన్నా, కొంచెం ఆలస్యం చేసిండు, పర్లేదు వచ్చేసిండు. మా కొడుకు ఈయననే అనమాట, ఇక వీళ్ళన్న పెండ్లి ఇప్పుడు. మా కన్నయ్య చాలా నిశ్శబ్దంగా అయిపోయిండు కొత్త వాళ్ళని చూడంగానే, ఇక అంతేవాడు. నేను వీడియో తీస్తున్నాను, ఏమైంది, ఎడికొత్తున్నావు? ఇక మనం పోతున్నాం బిక్నూర్ నుంచి ఒక ఊరికి, ఆ ఊరి పేరు ఏంటంటే, ఇప్పుడు వీడియో చూస్తుండండి మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం పెళ్లికి ఏ ఊరికి వచ్చినామంటే, మనం బిక్నూర్లో ట్రైన్ దిగినాం కదా, ఇప్పుడు పెద్దమల్లారెడ్డికి అయితే మనం వచ్చేసినాం. ఈ పెద్దమల్లారెడ్డిలోనే మా వాళ్ళు ఉంటారు అన్నమాట, మా కొడుకులు ఉంటారు, అక్క. సో మనమైతే ఇడికి వచ్చేసినాం. ఇక్కడ మనం టెంట్ చూసినాం ఫస్ట్, ఇట్లా చూడంగానే మాకంతా కొత్త కొత్తగా అనిపించింది, ఎందుకంటే ఇక అక్కడికి ఇక్కడికి జర తేడా ఉంటుంది కదా, మనం ఉన్న జాగాలకి ఇక్కడికి. ఇక్కడ ఏమవుతుందంటే ఎల్లమ్మ పండుగ అవుతుంది అన్నట్టు. ఇక్కడ ఉన్న గౌడ్స్ అందరు ఇంటి ముందు చూడండి, ఎంత మంచిగా టెంట్లు వేసుకొని ఎంత బాగా చేసుకుంటున్నారో పండుగ, బోనాలు చేయడము, ఎల్లమ్మకి పండుగలు చేయడము మంచిగా చేస్తున్నారు. ఇక ఆ బోనాలు కూడా నేను వీడియో తీసిన, మధ్యలో మధ్యలో వేస్తా చూడండి. ఇక ఇక్కడికైతే ఊర్లో ఎంటర్ అవుతున్నాం. పెద్దమల్లారెడ్డి ఊరైతే పెద్దగానే ఉంది, అందుకే పెద్దమల్లారెడ్డి అని ఉందేమో పేరు. ఇక మనమైతే ఇంటికి వచ్చేసినాము, మా కొడుకు మమ్మల్ని సేఫ్గా తీసుకొచ్చేసిండు అనమాట, తొందరనే వచ్చేసినాం. ఇక్కడ కనిపిస్తుంది మా డాడీ వాళ్ళ అన్న రైట్ సైడ్లో, మీకు నెక్స్ట్ వీడియోస్లో కనిపిస్తారు చూడండి. ఇక ఇంటికైతే వచ్చినాం, ఇంటికి రాగానే కొద్దిసేపు కూర్చున్నాము, వాటర్ తాగినాము, తిన్నాము. ఇంకా ఇక్కడ అంటే మా సైడ్కి, ఇట్ సైడ్కి, ఇటు బిక్నూర్ సైడ్ ఇట్ సైడ్ పెళ్ళిలో ఫార్మాలిటీస్ కొంచెం చేంజ్ ఉన్నాయి, కొంచెం డిఫరెంట్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మేము గుడికి ఎందుకు పోయినామంటే, పెళ్లి కూతురు సైడ్ వాళ్ళు కొంతమంది ఇంటికి వచ్చారు, వాళ్ళని అట్లా వాళ్ళు అట్లా ఇంటికి వస్తారంట, వాళ్ళకి బొట్లు పెట్టి తినేసి వెళ్తారంట. సో వాళ్ళు ఇక్కడ గుడికి వచ్చారు, ఇక్కడ బొట్లు పెట్టుకుంటున్నారు అందరూ. సో ఈ ఫార్మాలిటీ అయితే మా సైడ్ లేదు, ఇటు సైడ్ ఉంది. ఇక అన్నీ తెలుసుకోవాలి కదా, మన అందరం మనోళ్ళమే కాబట్టి, ఇక డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాలిటీస్ ఉంటాయి, అవన్నీ కూడా చూడాలి అని చెప్పి అనుకొని మేము వచ్చినాం. ఇక అట్లా చూస్తున్నాము. ఇందాక మా కొడుకు వచ్చింది కదా, వాళ్ళ వైఫ్ అనమాట ఆమె, మంచిగా నవ్వుతుంది, మాకు నాకు కోడలు అవుతుంది అనమాట. ఇక ఇక్కడైతే బొట్టు పెట్టుకుంటున్నారు పెళ్లి కూతురు సైడ్ నుంచి, కొంతమంది మొగోళ్ళు కొంతమంది ఆడోళ్ళు అట్లా వచ్చారు. ఇక నెక్స్ట్ వీడియోస్లో చూస్తూ ఉండండి ప్రాసెస్లన్నీ. ఇక్కడ సైడ్ ఉండే వాళ్ళకి తెలిసి ఉంటుంది, ఇక నాకైతే తెలియదు, మా మమ్మీకి కూడా తెలియదు. ఇటు సైడ్ ఫస్ట్ టైం రావడం కాబట్టి చూస్తున్నాం, తెలుసుకుంటున్నాము. నడుస్తుంది, ఇప్పుడు మీకు ఫ్రేమ్లో కనిపిస్తుంది మా చిన్న అన్న రైట్ సైడ్, మోహన్ రెడ్డి అన్న, పెద్దన్న మల్రెడ్డి అన్న. అన్న ఇంకా రాలే, వచ్చినాక నేను చూపిస్తాను మా అన్నలను కూడా. మా వదినమ్మ ఇప్పుడు వెళ్తుంది కదా ఇంకల ఎల్లోసారి, మా పెద్ద వదిన, చిన్న వదినని కూడా నేను చూపిస్తాను, చూస్తుండండి.
ఇక పెళ్లి కొడుకుని అయితే చూసేయండి, ఇక మీరు అక్కడ కనిపిస్తుంది కదా, ఆయననే పెళ్లి కొడుకు. పక్కకున్న ఆయన మా పెద్దన్న వాళ్ళ కొడుకు అనమాట, చెర్రి. ఇంకా పెళ్లి కొడుకు పేరైతే శ్రవణ్, మా కొడుకే కదా, కొడుకు పెళ్ళి. సో ఆయన పెళ్ళికే మనం వచ్చినాం అనమాట. ఇంకా ఇక్కడ నేను చెప్పిన కదా ఫార్మాలిటీ, ఇట్లా పెళ్లి కూతురు సైడ్ నుంచి వస్తారని చెప్పి, అట్లా కొంతమంది ఆడోళ్ళు కొంతమంది మొగోళ్ళు అట్లా వచ్చారు. ఇప్పుడు ఇంటికి వచ్చినాం కదా మేము, ఇంకా ఛాయ్ తాగి తర్వాత తినేసి వెళ్తారు అనమాట. అంటే ఆమె యూషన్ చేయరు ఫస్ట్ తెలుసా, నువ్వే. హాయ్ డాడీ. మీ అన్ననా? మీ అన్నని దియవా అంటే తీస్తున్నా. ఇంకా పెళ్లి ఫార్మాలిటీస్ లోపల జరుగుతున్నాయి కదా, అట్లా మేము బయట కూర్చున్నాము. అనిపిస్తుంది కదా మా కోడలు అనమాట, మా కోడలు ఎత్తుకున్న పాప నాకు మనవరాలు అవుతుంది. అంటే ఇప్పుడు పెళ్లి కొడుకున్నాడు కదా, వాళ్ళ అన్న కూతురు అనమాట తను. బయట ఎంత ఎండలు కొట్టినా మనకు సంబంధం లేదు. మన తెలంగాణలలో దావత్లు అంటే ఫస్ట్ ఇంటి కొరని వచ్చిందంటే ఫస్ట్ ఛాయ్ మనం ఇచ్చేది. అట్లనే ఇక్కడ ఛాయలు అయితే ఇచ్చేస్తుంది మా వదినమ్మ. ఇక ఇప్పుడైతే ఈ బ్లాగ్ లో మీరు చూస్తున్నది ఏంటంటే, మనం ఇంటికాడికి స్టార్ట్ అయినప్పటి నుంచి అడిగి పోయినాక, పెందోళ్ళ ఇంటికి పోయినాక, ఆడ ఫార్మాలిటీస్ కొన్ని స్టార్ట్ అయ్యేంత వరకు నేనైతే బ్లాగ్ ఇప్పుడు పెట్టేసిన అనమాట. ఇక నెక్స్ట్ ఏం వస్తాయి వీడియోస్ అంటే, ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాసెస్ వాటి కంటిన్యూటీ. మన తెలంగాణలలో ఇళ్ళల్లో పెళ్ళి అంటే ఎన్ని పనులు ఉంటాయి, పెళ్లి కొడుకుని చేసుడు, ఐరన్లకు పోవుడు, కొట్టినము, గాజులు వేసుకోవడము, నెక్స్ట్ హల్దీ, ఇవన్నీ ఉంటాయి కదా. ఇక మెహందీ పెట్టుకోవడం ఇవన్నీ అయితేనే ఉంటాయి, ఒకటి అవన్నీ బ్లాగ్స్ మీరు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసి ఇదిలాగా వచ్చేసారు కదా, మరి లైక్ వేసేయరి, లైక్ వేసేసి ఒక కామెంట్ కూడా పెట్టుర్రి. థ్యాంక్ యూ. ఆగురాగురి, మన ఛానల్ని కొత్తగా చూసేట వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, మర్చిపోకండి మరి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.